ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ ఆ? అది ఒకటే తప్ప మన బ్రతుక్కి. మరి ఎవర్రా మెసేజ్ చేసింది? ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి దగ్గర నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందిరా. అమ్మాయా? పేరేంటి? ఈ పులిహార బుద్ధి పోనిచ్చుకోలేరు కదరా. అదేంట్రా అలా అంటావు? ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా. అలా చెప్పే నా ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్న అమ్మాయిలు అన్న గ్యాప్ లేకుండా గోకే. ఏయ్ దానికోకడం అనరు, వసపరుచుకోవడం అంటారు. నువ్వైనా తాంత్రికుడు ఏంట్రా? సేపైనా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదేంట్రా? వెంటనే యాక్సెప్ట్ చేస్తే కరువులో ఉన్నావు అనుకుంటుంది. కొంచెం టైం తీసుకుని యాక్సెప్ట్ చేసుకుంటుంది. సర్లే యాక్సెప్ట్ చేద్దాం. దట్స్ బెటర్. హలో. చెప్పు. నేను చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవునా? చెప్పేంటో? అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. పర్లేదు, నేనేమనుకోని చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. హలో హలో, ఉన్నావా? ఏం మాట్లాడవేంటి? నేనంటే ఇష్టం లేదా నీకు? ఉన్నాలే. నువ్వంటే నాకు కూడా ఇష్టమేనే. నీకు ఈ విషయం అప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలే. నిజమే బాబు. సరే కానీ నేను ఎలా ఉంటానో కూడా తెలీదు. కానీ నేను ప్రపోజ్ చేయగానే ఎలా యాక్సెప్ట్ చేస్తావు? ప్రేమకు అందంతో పని లేదు. ఏంట్రా వీడు ఇంతసేపు అయినా ఫోన్ వాడలేదు? అదేరా, నేను కూడా చాలాసేపు నేను చూస్తున్నా. పంపతీస్ గర్ల్ ఫ్రెండ్ ఏమరా? వదిలించుకునే ప్రేమ కాదు నాది, వదిలినా కూడా వదలలేనంత ప్రేమ నాది. సరే నేను మళ్ళీ చేస్తా. అప్పుడే మా వాళ్ళు అనుమానంగా చూడడం మొదలు పెట్టేశారు. ఎవర్రా బాబు ఫోన్లో? ఓ గ్యాప్ లేకుండా మాట్లాడేస్తున్నా. అదేరా, మన ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి రిక్వెస్ట్ పెట్టింది కదా, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాను. అంటే అప్పుడే నెంబర్లు ఏదో అలా కుదిరేసింది. ఇంతకీ ఏమంటుంది? ఏం లేదురా, జస్ట్ ఐ లవ్ యూ చెప్పింది అంతే. ఏంటి, ఐ లవ్ యూ చెప్పిందా? ఇంతకీ నువ్వేమన్నా? ఏమంటారా, నాకు తన అంటే ఇష్టం, లవ్ యూ టూ చెప్పేశా. అదేంట్రా, తను ఎలా ఉంటుందో తెలియకుండా కనీసం చూడకుండా అలా ఎలా ఒక్క చెప్పేస్తారా? ఇన్ని రోజుల నుంచి తనతో మాట్లాడుతున్నా, తను ఎలాంటిదో నాకు తెలీదా? అయినా ప్రేమ అనేది అన్నానికి సంబంధించింది కాదురా, మనసుకు సంబంధించింది. సరే తన అమ్మాయినా? అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోయి. ఒరే ఎదవా, ఆడు పక్క రోజు ఫోన్లో అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ క్వశ్చన్ ఎలా అడగాలనిపించిందిరా నీకు? ఏంట్రా అలా ఉన్నావు? కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, మాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఏంట్రా వాడు అంతలా అడుగుతున్నా ఏం మాట్లాడలేదు? ఏం చెప్పమంటారా, 1 వీక్ నుంచి ప్రియా ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు. తనకేమైందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, నా మైండ్ ఏం పనిచేయట్లేదురా. నువ్వేం బాధపడకరా, తను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. శూన్యమే మిగిలేంత దూరం అయ్యానే నీ కోసం.
ఎంత గాయం అయ్యిందే నా వల్ల ఏంట్రా ప్రియాకి వేరే వాడితో పెళ్ళైపోయిందిరా. వాట్? లేదు, అలా జరగదు. తను అలాంటిది కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అసలు ఏం జరిగిందిరా? తన ఇంట్లో పెళ్లి సంబంధం చూసారంట్రా, యుఎస్లో ఉండడంట. మనం చేసుకుంటే పెళ్లి తర్వాత ప్రేమతో పాటు లైఫ్ కూడా ఉంటుందంట, కానీ నువ్వు ఏం చేసుకుంటే ప్రేమ ఒక్కటే ఉంటుందంట. అయినా ప్రేమ ఒకటితో పెళ్ళి ఒకటితో అలా ఎలా చేసుకుంటారు వాళ్ళు? సరే, ఇది ఆలోచించి నువ్వేం బాధపడదు. ప్రేమించడం తేలిక, ప్రేమించబడడం కూడా తేలిక. కానీ ఆ ప్రేమలో ఉన్నప్పుడు మూసే బరువు, విడిపోయాక వచ్చే బాధ నరకం రా. అమ్మాయి దూరం మీద నేను ఏం చేసుకోకరా. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది ఈ లైఫ్లోకి. వెయిట్ చేయి. మనం నా అనుకున్న వాళ్ళు దూరం అయినప్పుడు, మనల్ని ప్రేమించిన అమ్మాయి మనల్ని కాదనుకుని వెళ్ళినప్పుడు మాత్రం కన్నీళ్ళు లాక్కుండా ఆయనకు వస్తాయి తెలుసా. ప్రతి కన్నీటి చుక్క వెనకాల మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ మాటలతో చెప్పలేక మౌనంతో చూపించడం కోసం. అరే అది కాదురా.